హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అమెరికన్ అండర్ డాగ్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో రిలీజ్ అయిన హాలీవుడ్ బయోపిక్ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో జీ ఫైవ్ ఇలా రకరకాల యాప్స్లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు కూడా ఉంది రన్ టైం వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది అక్కడక్కడ ఇంగ్లీష్ ముద్దులు తప్ప పెద్దగా మసాలా అయితే లేదు సో హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు నో ప్రాబ్లం ఇది ఒక రియల్ స్టోరీ అండ్ ఒక బయోపిక్ కూడా కాట్ వార్నర్ డేవిడ్ వార్నర్ అయితే కాదు ఒక సూపర్ మార్కెట్లో పనిచేసే ఒక సాధారణ కుర్రాడు అన్డ్రాఫ్టెడ్ ప్లేయర్ గా ఉన్న అతను సూపర్ బౌల్ త్రిప్లెక్స్ ఫోర్ అది టూ థౌజండ్లో ఫుట్బాల్ సీజన్ దానిని గెలిచాడు కాకపోతే ఫుట్బాల్ అంటే కాల్తో ఆడతారు ఈ మూవీలో అమెరికన్స్ చేతులతోనే ఆడతారు రగ్బీ ఫుట్బాల్లా అనిపించింది అమెరికన్ ఫుట్బాల్ ఇలా ఉంటుందా నాకైతే తెలీదు అదే కొంత కన్ఫ్యూజ్గా ఉంది సో ఈ వార్నర్ తాలూకా లైఫ్ లవ్ స్పోర్ట్స్ ఈ మూవీలో చూడడానికైతే ఉంటుంది ఈ మూవీలో ప్లాట్ కూడా ఇది మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించిందో చెప్తా అంతకన్నా ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే ఇలాంటి తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ మీకైతే తీసుకొస్తా మరి ఈ మూవీ చూసిన నాకైతే దీనికి ఐఎమ్డిబిలో సెవెన్ పాయింట్ వన్ రేటింగ్ ఉంది భయ్య రేటింగ్ చూసి మోసపోయానేమో అనిపించింది మరీ అంతేమనిపించలేదు ఒక బిలో యావరేజ్ అంతే ఏమో అమెరికన్స్ అతనికి ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు పాజిటివ్గా మాట్లాడొచ్చేమో కానీ ఒక బయోపిక్లో ఎక్స్పెక్ట్ చేసింది ఏమీ లేదు ఒక స్పోర్ట్స్ డ్రామా అలాంటప్పుడు స్పోర్ట్స్ సీన్స్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది లవ్ స్టోరీ ఎయిటీ పర్సెంట్ ఉంది అలాంటప్పుడు స్పోర్ట్స్ బయోపిక్ అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు అయితే నచ్చినవైతే ఉన్నాయి ఫటాఫట్ చెప్పాలంటే సినిమాటోగ్రఫీ సూపర్ తెలుగు డబ్బింగ్ బాగా చెప్పారు అండ్ మెయిన్ లీడ్లో జారీలవి షాజామ్ స్పైకిడ్స్ ఆర్మగడంలో యాక్ట్ చేసిన తను ఈజీగా తన క్యారెక్టర్ని చేసుకుంటూ పోయాడు అండ్ తన లవర్గా అన్నా ప్యాక్విన్ యాక్టింగ్ కూడా బాగుంటుంది అక్కడక్కడ మాత్రమే కొన్ని సీన్స్ బాగున్నాయి ఒక బయోపిక్ అంటే మ్యాక్సిమం ఫస్ట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి తర్వాత సక్సెస్ ఎలా అయ్యాడు అక్కడ పడే కష్టాలు మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి బట్ ఇందులో అవేవి ఉండవు లైట్ వెర్షన్లో ఉంది మూవీ అంతా స్ట్రైట్గా వెళ్ళిపోద్ది అంటే ఈ గేమ్ కూడా చేత్తో ఆడతారు ఫుట్బాల్ అంటారు దాని రూల్స్ అయితే మనకైతే తెలియదు దీనివల్ల డిసప్పాయింట్ అనిపించింది లవ్ స్టోరీ కూడా మరీ అంత గొప్పగా ఏం లేదు సింపుల్ గా వెళ్ళిపోయింది ఏడుపులు పెడబొబ్బులు ట్విస్ట్లు టర్న్స్ అలాంటివి ఏమీ ఉండవు మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఈజ్ ఏ ఫ్యామిలీ డ్రామా మెయిన్ క్యారెక్టర్స్ అయితే బాగానే ఉన్నా సరే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కుదరలేదనిపించింది బయోపిక్లు అంటే నాకు ఇష్టమే ఒకళ్ళ జర్నీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది చూడాలని సినిమా మొత్తం నేను బలవంతంగా ఇబ్బందికరంగా చూసా సో ఫైనల్గా ఈ అండర్ డాగ్ అందరి బయోపిక్లకు కిందే ఉంది బయోపిక్లు ఎలా ఉన్నా చూస్తాం భయ్యా అంటే ఒకసారి అలా ట్రై చేయండి విత్ లో ఎక్స్పెక్టేషన్స్ దాట్స్ ఇట్ మరి ఒకవేళ మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి నేను కూడా చూసి తరిస్తా మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దాట్స్ ఎట్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇచ్చేసేయండి వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి బై బాయ్ జై హింద్